బ్రియోఫైలం పినాటం సాంకేతిక నామం. ఈ బ్రియోఫిల్లం జాతిలో సుమారు 40 వరకు మొక్కలున్నా ఈ రణపాల మాత్రం మిరాకిల్ మొక్క అనే చెప్పుకోవచ్చు. ఈ రణపాలకు కాస్త దళసరిగా ఉండి రుచిలో వగరు, కాస్త పులుపుగా ఉంటుంది. ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది, అనగా ఆకు నాటడం ద్వారా తిరిగి మొక్క మొలుస్తుంది. ఈ రణపాల ఆకు తినడం ద్వారా, కషాయం సేవించడం ద్వారా, ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రణపాల ఆకు ఉదయం 2, రాత్రి 2 ఆకులు తినడం ద్వారా కిడ్నీలో బ్లాడర్లో ఏర్పడిన రాళ్లను బయటకు పంపుతుంది. 2 నెలలు కిడ్నీ స్టోన్స్కు ఆయుర్వేద మందులు వాడినా ఫలితం లేకపోవడం వల్ల నేనే ఈ ఆకును 2 పూటలా 4 రోజులు తినడం ద్వారా వారం రోజుల్లో 2 రాళ్లు పడిపోయాయి. రాళ్ల కింద ఫోటోలు చూడొచ్చు. ఇక ఈ ఆకు తినడం ద్వారా రక్తంలో క్రియాటిన్ను తగ్గించడం వల్ల డయాలసిస్ రోగులకు మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మధుమేహం కూడా కాస్త అదుపులో ఉంటుంది ఆకు తినడం ద్వారా. రణపాల ఆకు తినడం ద్వారా కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది, తద్వారా అజీర్తి, మలబద్ధకం నివారిస్తుంది. ఈ ఆకు తినడం ద్వారా జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తుంది. ఈ ఆకులో యాంటీపైరెటిక్ గుణం ఉండడం వల్ల రక్తంలో మలేరియా, టైఫాయిడ్లను తగ్గిస్తుంది. రక్తపోటు, గుండె సమస్యలకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది ఈ ఆకు. ఈ ఆకు డియూరెటిక్ లక్షణం కలిగి ఉండడం వల్ల మూత్రంలో రక్తం, చీము వంటివి పోకుండా నయం చేయబడుతుంది. ఈ ఆకు తినడం వల్ల జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు రావడం లాంటి సమస్యలను అరికడుతుంది. శరీరంపై ఏర్పడే కొవ్వుగడ్డలు, వేడి కురుపులకు ఈ ఆకును పేస్ట్లా చేసి గడ్డలు, కురుపుల మీద కట్టడం వల్ల అవి నయం చేయబడతాయి. శరీరంలో వాపులు కలిగిన చోట ఈ ఆకు పేస్ట్ను కట్టడం ద్వారా వాపు నయం కాబడుతుంది. కామర్ల వ్యాధిగ్రస్తులు ఉదయం సాయంత్రం ఈ ఆకు రసం తీసుకోవడం వల్ల వ్యాధి నయమవుతుంది. చెవిపోటుకు ఈ ఆకు రసం 1 చుక్క చెవిలో వేయడం ద్వారా చెవిపోటు నయమవుతుంది. ఇంకా చాలా రోగాలకు ఈ రణపాల మొక్క నివారణకారిగా పనిచేస్తుంది. రోగం ఏమిటో తెలియనప్పుడు ఈ ఆకు తినడం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుందని కొందరు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మూత్రాశయ సమస్య. మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు 5 మిల్లీలీటర్ల రసం తాగాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తపోటు. రణపాల మొక్క రసాన్ని 5 నుంచి 10 చుక్కల వరకు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి రోజుకు 2 సార్లు 40 నుంచి 50 మిల్లీలీటర్ల కషాయాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కంటి నొప్పి. రణపాల ఆకు రసాన్ని కళ్ళ చుట్టూ పలచటి లేపనంగా రాయడం వల్ల కంటి నొప్పుల నుంచి బయటపడవచ్చు. గాయాలకు చికిత్స. ఏదైనా గాయం తగిలినప్పుడు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానిపోతుంది. తలనొప్పి. రణపాల ఆకులను చూర్ణం చేసి నుదుటిపై పట్టులాగా వేయడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. చివరగా, రణపాల మొక్క మీ ఇంట్లో ఉంటే పెద్ద డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.